ఏంటి డెమోక్రటిక్ మ్యాటర్స్, ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ 36 గంటల్లో, రాజకీయ పార్టీల ఎత్తుగడ ఇప్పటివరకు జరిగిన దానికి భిన్నంగా ఎలా ఉండబోతుంది? డెమోక్రటిక్ మ్యాటర్స్ అనే పాయింట్కి సంబంధించిన కొన్ని కీలక అంశాలు చూద్దాం. ఏ అంశాల మీద రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు ఏం చేస్తున్నాయి అనేది ప్రధానంగా దీనిలో ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా ఉంది. ఒక లెక్క ప్రకారం గత 2019 ఎన్నికలను బెంచ్ మార్కింగ్ తీసుకుంటే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రతి మనిషికి, ప్రతి ఓటర్కి 700 రూపాయలు ఖర్చు అయినట్టుగా కొన్ని లెక్కలు, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేస్తున్న లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇక అదేవిధంగా కొత్త పోకడలు, 2014 నుంచి కొత్త పోకడలు వచ్చినాయి. ఆ పోకడలు ఏంటి అని అంటే, స్ట్రాటజిస్టుల చేతుల్లో భారత ప్రజాస్వామ్యం, భారత రాజకీయం, భారత ఎన్నికల యంత్రాంగం మారిపోయింది. నౌ ఇప్పుడు స్ట్రాటజిస్టులు తయారు చేస్తున్నారు కొత్త పాలసీలు, కొత్త పోకడలను, తద్వారా ఎన్నికలను గెలుచుకోవడం కోసం ఎత్తుగడలను స్ట్రాటజిస్టులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మన తెలంగాణ కావచ్చు, రేపు భవిష్యత్తులో జరిగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న మిగతా తెలంగాణతో పాటు జరుగుతున్న మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా స్ట్రాటజిస్టులే డిసైడ్ చేస్తున్నారు గెలుపోటములను ఎటువైపు తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి. ఇక స్ట్రాటజిస్టుల చేతిలోనే అదేవిధంగా రాజకీయ పార్టీల చేతుల్లోనే మరొక కీలకమైన అంశం ఉంది. ఆ అంశం ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాని టార్గెట్ చేసుకొని ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? ప్రత్యర్థి పార్టీలను ఎలా దూషించాలి, లేకపోతే ప్రత్యర్థి పార్టీలని తమకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ మీద ఏ రకమైన ప్రచారం చేయడం ద్వారా, ఒక మైండ్ గేమ్ ద్వారా, ఈ సోషల్ మీడియాతో ఒక ప్రాపగాండా ఎజెండాకు అన్ని రాజకీయ పార్టీలు అతీతమేం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఇదే తరహాలో ఉన్నాయి. కాకపోతే దీనిలో యాక్టివ్గా ఉన్న రాజకీయ పార్టీలు ఎక్కువ ప్రాపగాండా చేయగలుగుతున్నాయి, తక్కువ ఉన్నవాళ్ళు ఏదో స్థాయిలో తమ శక్తి మేరకు ముందుకెళ్ళగలిగే పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎన్నికల్లో భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త ప్రయోగం అనుకోవచ్చు, అదేవిధంగా విఫలమైన ప్రయోగంగా కూడా, అంటే ప్రజల మైండ్ని ఖరాబ్ చేసే ప్రయోగంగా కూడా కన్సిడర్ చేయవచ్చు. ఇక అదేవిధంగా అధికార దుర్వినియోగం, ఇది యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలో కనిపించేదే అధికార దుర్వినియోగం. ఈ అధికార దుర్వినియోగం ద్వారా తమ పవర్ను ఉపయోగించి లాస్ట్ 36 అవర్స్లో డబ్బులు ఖర్చు పెడతారు. అదేవిధంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు బూత్ మేనేజ్మెంట్ పేరుతో రాజకీయ పార్టీలు పాల్పడేదాన్ని అధికార దుర్వినియోగం అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దూషణల పర్వం, అదేవిధంగా వ్యక్తిగత వైరం, దూషణలు ప్రధానంగా ఇప్పటివరకు ప్రచారంలో చూసాం పెద్ద ఎత్తున ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, రాజకీయ పార్టీల పాలసీలు కాకుండా దూషణలకు పాల్పడటం ద్వారా ప్రజల అటెన్షన్ కోరుకొని, అదేవిధంగా ప్రజల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఓటు వేయించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు రాజకీయ విమర్శలు, చర్చలు, దూషణలు చాలా చూసాం. కానీ 36 గంటల్లో మేనేజ్మెంట్ చూడబోతున్నాం, అదేవిధంగా స్ట్రాటజిస్టులు తయారు చేసే యాక్షన్ ప్లాన్ చూడబోతున్నాం పోలింగ్ రోజు, అదేవిధంగా ఈ తద్వారా మొత్తం సోషల్ మీడియా ద్వారా రకరకాల ఫేక్ వస్తాయని ప్రతి రాజకీయ పార్టీ జాగ్రత్త పడే పరిస్థితి కూడా ఇంకోవైపు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం ఎలా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి మనతో గంటా చక్రపాణి జాయిన్ అయి ఉన్నారు, విశ్లేషకులు, అదేవిధంగా ప్రొఫెసర్గా పనిచేశారు. అదేవిధంగా మనతో నల్లమోత్ శ్రీధర్ ఉన్నారు, టెక్ నిపుణులుగా కూడా ఉన్నారు ఆయన. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి తన ఎక్స్పర్టైజ్ను మనకు తెలియజేసే అవకాశం ఉంది. పద్మనాభ రెడ్డి ఉన్నారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయంగా ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పాలసీలకు సంబంధించి, అదేవిధంగా ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ కాశీం ఉన్నారు, యూనివర్సిటీ అధ్యాపకులు, అదేవిధంగా సమకాలమైన రాజకీయాల మీద తన అవగాహనతో కూడిన కాశీం కూడా మనతో ఉన్నారు. సో మొదటగా మనం చూద్దాం, ఒక్కొక్క అంశం వారీగా డిబేట్ చేద్దాం, ఒక్కొక్క అంశంలో ఉన్న లోటుపాట్ల గురించిన వివరాలు తెలుసుకుందాం. మొదటి అంశం ధన ప్రవాహం. ధన ప్రవాహం ఇప్పుడు 36 అవర్స్లో జరిగే ధన ప్రవాహం ఎలా ఉండే అవకాశం ఉంటుంది, దాంతోపాటుగా రాజకీయ పార్టీలు ఇప్పుడు పోటీలో నిలబెడుతున్న వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, ధనం, డబ్బు ఎవరైతే ఖర్చు పెట్టగలుగుతారో, డబ్బు ఎవరైతే వెదజల్లటానికి అవకాశం ఉందో వాళ్ళకి టికెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే పార్టీలు సరఫరా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఎస్పెషలీ సౌత్లో తెలంగాణ దీనికి అతీతం కాదు, దీనికి ఒక రేంజ్లో ఇంకా ఎక్స్ట్రా ఉందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా వచ్చే మొత్తం అంతా అవినీతికి ఆస్కారం కలిగించే పరిస్థితి కనిపిస్తుంది, పాలసీల మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇది డెమోక్రసీకి ముప్పు అనే పాయింట్ కూడా వస్తుంది. ఇక అదేవిధంగా సోషల్ అన్రెస్ట్, నేరపూరిత రాజకీయాలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఈ ధన ప్రవాహం వల్ల జరిగే ప్రమాదాల గురించి చెప్తున్నారు. దీంతో పాటుగా నేను ఇందాక చెప్పినట్లుగా 2019లో మొత్తం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సెంటర్ ఫర్ స్టడీస్కి సంబంధించిన డేటా, సిఎంఎస్
సిఎంఎస్ అనాలిసిస్ మనకు కనిపిస్తుంది 1998 నుంచి ధన ప్రవాహం ఎన్నికల్లో, ఇది అఫీషియల్ కావచ్చు అనఅఫీషియల్ కావచ్చు, ఖర్చు పెట్టే ధనం ఎంతలా పెరిగిందని చూడొచ్చు. 98 అదేవిధంగా 99 ఎలక్షన్స్లో ఇంచుమించుకుంది, 2004లో పెరిగింది, అక్కడి నుంచి అమాంతం 2009, 2014, 2019 చాలా పీక్ వెళ్ళింది. ఇప్పుడు 2023 ఇప్పుడు జరిగే ఎన్నికలు కావచ్చు, రేపు 2024లో జరిగే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ గ్రాఫ్ ఇంకా సెన్సెక్స్ కంటే ఇంకా తీవ్ర స్థాయిలో పైకి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది సింపుల్ డేటా, సిఎంఎస్ వాళ్ళు తయారు చేసిన డేటా ప్రకారం. అదేవిధంగా ఈ డేటా ఏం చెప్తుంది అని చూస్తే, 60,000 కోట్ల రూపాయలు 2019లో వ్యయమైంది, తద్వారా నియోజకవర్గానికి యావరేజ్గా నియోజకవర్గానికి సగటున 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది, ఓవరాల్గా యావరేజ్ తీసుకుంటే 100 కోట్ల రూపాయలు నియోజకవర్గం. అక్కడ పోటీ చేసే అభ్యర్థులందరి ఖర్చు ప్రకంగా చూస్తే కొన్ని చోట్ల 100 కోట్ల కంటే ఎక్కువ ఉండవచ్చు. యావరేజ్న ఓటు విలువ 7 నుంచి 730 రూపాయలు ఖర్చు అయి ఉంటుందని అంచనా కడుతుంది సిఎంఎస్. ఇది ఏ స్థాయి రాజకీయం, ఏ స్థాయి ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు చర్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ గత రాత్రి వరకు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 292 కోట్ల రూపాయల డబ్బు, 123 కోట్ల రూపాయల లిక్కర్, 40 కోట్ల రూపాయల డ్రగ్స్, బంగారం 186 కోట్లు, అదేవిధంగా గిఫ్ట్లు 83 కోట్లు, రఫ్గా 500 కోట్ల రూపాయల పట్టుబడిన పరిస్థితి కనిపిస్తుంది. దొరికింది, దొరకంది ఇంక ఏ స్థాయిలో ఉంది అనేది లెక్క కట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాస్ట్లీ అయిపోయినాయి ఎన్నికలని మాట్లాడుకుంటాం, తెలంగాణ ఎన్నికలు ఇంకా చాలా కాస్ట్లీ అయిపోయినాయి అని చెప్పి అనుకోవాల్సిన కనిపిస్తుంది. భారతదేశంలో యావరేజ్గా ఈచ్ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు అయితే, ఇక్కడ ఒక్కొక్క అభ్యర్థికి 100 కోట్లు ఖర్చు అయ్యే నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి అని అంటే అతిశయోక్తి అయితే కాదు అని చెప్పి అనుకోవాలి.